అమ్మో అయ్యో హై బాబాయ్ చౌపోటా కాదట నీ కూతురు మాటల పోటు నాన్ స్టాప్ గా మాట్లాడి చెవులు హోరెత్తించేస్తుంది చెవులు దూరట్లా ఎర్రబడ్డాయో దాని గొంతు తెప్పించి నీ గొంతు మీద తెచ్చుకున్నావు అన్నమాట ఏం చేస్తావ్ అనుభవించు అనుభవిస్తానులే నా కర్మ నా బలపం కొట్టేస్తారో దొంగ బడవా నీతో కచ్చి నీ బలపం ఏంటి నేను కొట్టేయటం ఏంటి అసలు నువ్వు నా పెళ్ళానివేనా చిచి మిమ్మల్ని కాదండి నేను ఒకటో తరగతి చదివేటప్పుడు ఒకండి ఆ బలపం కాచేశాడు అప్పుడు నాకు గొంతు లేదు కదా అప్పుడు అనాలనుకున్నమాట ఇప్పుడు బయటికి వచ్చేసింది అంటే ప్రెజెంట్ వాగుడే కాకుండా ఫ్లాష్ బ్యాక్ లో గుర్తొచ్చిన వాగుడు కూడా నా మీదనే ప్రయోగిస్తున్నావు అన్నమాట అమ్మ అత్త లాలి కప్పుతోర కప్పుతో ఓహో ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్కి వెళ్ళిపోయావు అన్నమాట ఒసై లిల్లీ ఉప్పులకు పాడుకుందావా ఉప్పులకు పాడుకోవడం ఏంటి మీ ఫ్యామిలీలో ఇంత చిత్ర విచిత్రమైన ధోరణులు ఉన్నాయా గోపి నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను గోపియా గోపియా వాడెవడే నేను టీనేజ్ లో ఉండగా మా పక్కింట్లో ఉండేవాడు చాలా అందగాడు అతన్ని ప్రేమించాను ఆరాధించాను అతంతో అప్పట్లో అనాలనుకున్న మాటలు అనలేకపోయాను సర్లే టాపిక్ మార్చు టాపిక్ మార్చు పెళ్లి చేసుకుంటే ఈబడుదనే పెళ్లి చేస్తావు ఈ డైలాగ్స్ ఎవరి గురించి మీ గురించేనండి ఆహా అందరూ నీకు సుందరాంగుల్లాగానే కనబడతారు నేను ఒక్కనే బడుదేలా కనబడతాను అన్నమాట అంత ముద్దస్తానానా ఇంకేమేం అనుకున్నానో చెప్పనా వద్దు వద్దు తల్లి ఇప్పటికే నా చెవులు రెడ్డెక్కిపోయినాయి నీ వాక్ ప్రవాహానికి ఆనకట్ట కట్టు ఎలా ఆపమంటారు చిన్నప్పటి నుంచి మాట్లాడాలనుకున్న మాటలన్నీ వరదలా వచ్చేస్తున్నాయండి యాదాలో